In support with Kalamandir Foundation, a CSR division of Kalamandir Group. మీ ఫోన్లో ఒకటే వాల్పేపర్ని చూసి చూసి బోర్ కొడుతుందా? అయితే కనుక క్లారో అనే ఒక అప్లికేషన్ని మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే ఇది మనకి రకరకాల వాల్పేపర్స్ని అంటే మన ఫోన్లో ఉండే ఫోల్డర్స్లో వాల్పేపర్స్ అన్నింటినీ అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్న ఏ ఫోల్డర్ అన్న సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ర్యాండమ్గా ఆ ఫొటోస్ అన్ని వాల్పేపర్స్లా సెట్ చేసే విధంగా ఇది ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మనం ట్యాప్ చేసుకున్నామంటే కనుక ఒక వాల్పేపర్ని ఒక మన ఫోన్లో ఉన్న ఫొటోస్తో కూడిన ఒక వాల్పేపర్ని మనం ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లొకేషన్ నుంచి నెక్స్ట్ వాటిని ఒరిజినల్ ఇమేజ్ చూపించాలా, లేకపోతే కనుక గ్రే స్కేల్ చూపించాలా, లేదా సాఫ్ట్వేర్ చూపించాలా, లేదా ఇలాగ ర్యాండమ్గా ఎఫెక్ట్లు అప్లై చేయాలా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఆ పర్టికులర్ ఫోల్డర్ని షెడ్యూల్ చేసుకోవడానికి ఏ ఏ డేస్లో అంటే సండే, మండే, ట్యూస్డే ఇలాంటి వాటిలో ఏ డేట్స్లో మనకి ఆ ఫోల్డర్లో ఇమేజెస్ ర్యాండమ్గా సెట్ చేయాలో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్వెల్ అనే దాంట్లో వచ్చేటప్పటికి 30 మినిట్స్ లేకపోతే ఇలాగ మనకి ఎంత ఇంటర్వెల్కి ఒకసారి మనకి వాల్పేపర్ చేంజ్ అవ్వాలో సెట్ చేసుకోవచ్చు. అలాగే ఎండ్ టైము అంటే ఈ ర్యాండమైజేషన్ అనేది అప్లై ఆగిపోవడానికి ఎంత వరకు చేయాలో చేసుకోవచ్చు. అలాగే వాల్పేపర్ చేంజ్ అయిన వెంటనే ఏం కనపడాలి, ఒక నోటిఫికేషన్ చూపించబడాలా, లేకపోతే ఇంకా వైబ్రేట్ అవ్వాలా, లేదా ఇలాగ సెట్టింగ్ చేసుకోవచ్చు. బ్లర్ ఇమేజెస్ కొన్నిసార్లు డైరెక్ట్ వాల్పేపర్స్ కన్నా కానీ బ్లర్డ్గా ఉంటే కనుక ఇమేజెస్ బాగుంటాయి. సో అలాంటప్పుడు బ్లర్ ఇమేజెస్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డిలీట్ ఫోల్డర్ అనే దాన్ని అంటే ఒకవేళ మనకి ఈ పర్టికులర్ ఫోల్డర్ ఇంకా వద్దు వేరే ఫోల్డర్ కావాలనుకుంటే కనుక డిలీట్ ఫోల్డర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ వేరు వేరు వాల్పేపర్స్ని ర్యాండమ్గా చూసుకోవడం కోసం అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్ సపోర్ట్ విత్ కళామందిర్ ఫౌండేషన్, అ CSR డివిజన్ ఆఫ్ కళామందిర్ గ్రూప్.